సో ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి లేఖన భాగంలో నుంచి దేవుడు అనేక విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనందరితో కూడా మాట్లాడనిచ్చున్నాడు. మనమందరం కూడా ఆ వాక్కును వినడానికి మరి సిద్ధపడదాం. మీ హృదయాలను సిద్ధపరచుకోనండి ప్రభు సన్నిధిలో. ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధ కలిగి మనం విందాం. మనం లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలు సంఘ చిత్రము గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘానికి పాలకుడై ఉంటున్నారు, ఆయన పరిపాలించు వాడై ఉంటున్నాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. రెండోదిగా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘమునకు సృష్టికర్త అని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. మూడోదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు కాపరి అని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. నాలుగోదిగా మనం నేర్చుకుంటే ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు యాజకుడు అని కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. ఐదోదిగా మనం చూస్తే దేవుడు తండ్రి అయించున్నాడు అని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. సిక్స్త్ పాయింట్ మనం చూస్తే సంఘము క్రీస్తు యొక్క కుటుంబ సభ్యులని కూడా మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. ఎవరైతే ప్రభు సన్నిధిలో దేవుని అంగీకరించి ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో కుటుంబంగా కట్టబడినటువంటి వారు అని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఏడవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారి పెళ్లి కుమారుడు సంఘము వధువైంటున్నదని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం లాస్ట్ క్లాస్లో. అదే రీతిగా క్రీస్తు సంఘానికి శిరస్థయించున్నాడని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. సంఘము శరీరమైంటున్నదని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. నైన్త్ పాయింట్ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన ద్రాక్షావల్లి, మనమందరం కూడా తీగలము, ఆయనతో కలిసి నివసిస్తే ఆయనతో కలిసి ఉన్నట్లయితే మనం జీవిస్తాము, మనం ఫలిస్తాము, మనం ఆశీర్వదించబడతామని నిన్నటి సమయంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే పదవ పాయింట్గా సంఘము దేవుని యొక్క ఆలయం అని మనం నేర్చుకుంటూ వచ్చాం. క్రీస్తు మనలో నివసిస్తుంటున్నాడు, మనం కూడా ఆయనలో నివసిస్తుంటున్నాం. కాబట్టి ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మరొక కొన్ని విషయాలు మనకు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంఘ ప్రారంభము. సంఘం ఎప్పుడు ప్రారంభించబడింటున్నది? సంఘం ఎప్పుడు ప్రారంభించబడింటున్నది? దానికి రుజువులు ఏంటి? చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారికి రావడానికి, తిరిగి భూమి మీదకి రావడానికి సూచనలు తెలియజేస్తారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి ఎప్పుడు వస్తారో తెలియజేస్తారు. రావాలంటే వారికి కావలసినటువంటి ఈ యొక్క వాక్య లేఖనాల ఫలితం ఏంటో కూడా తెలియచేస్తారు. మొదటి రాకడా, రెండో రాకడా, ఐ మీన్ బహిరంగ రాకడకి, లేకుంటే దేవుడు సన్నిధిలో రహస్య రాకడకి వ్యత్యాసాన్ని కూడా తెలియజేస్తారు. సంఘం ప్రారంభించడం ఎక్కువగా మనం విని ఉండం. ఒకవేళ విన్నా కూడా ఏంటంటే కొద్దివరకు మనము తెలుసు. ఈరోజు మనం అనేక విషయాలు నేర్చుకోబోతుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ ఒకసారి హల్లుయ్య చెప్తారా? హల్లుయ్య, ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రీతిగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో సంఘ ప్రారంభం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ మనము శాల్వేషన్ గురించి నేర్చుకున్నప్పుడు, అప్పుడు కొంతమంది బ్యాచ్ లేరు వీరు, దేవుడు అనాది కాల సంకల్పంలోనే దేవుడు ఒక పునాది వేశాడు సంఘం పట్ల. దేవుని యొక్క ప్రణాళికలో సంఘము ప్రారంభంలోనే ఉంది, కానీ ఎప్పుడు ప్రారంభించబడింది అనేటువంటి విషయం గురించి కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అయితే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మరి కొన్ని ప్రశ్నలుగా మనం అడుగుతూ వెళ్తాను, ఎందుకంటే అందరికి కూడా అర్థం అవడానికి. మీకు తెలిసినంత మటుకు సంఘము ఎప్పుడు ప్రారంభించబడిందో మీరు తెలియచేయండి. ఆల్మోస్ట్ మీకు అందరికి కూడా తెలుసు, బట్ ఇంకా కూడా ఇలా అడుగుతూ వెళ్ళినప్పుడు అందరు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ప్రారంభించబడింది సంఘము? అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నారు. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మేడగదిలో వారు ప్రార్థన చేయనప్పుడు ప్రారంభించబడిందని సహోదరి చెప్పారు. ఇంకా అండి, ఎందుకు అడుగుతున్నా అంటే నాకే నేను చెప్పుకుంటే వెళ్తే ఊరికి నోట్స్ చేసుకుంటారు. ఇలా అడిగినప్పుడు మీరు కూడా ఆలోచిస్తారు, అందుకే నేను అడుగుతున్నాను. తెలియచేయండి త్వరగా, తప్పైనా పర్లేదు. దేవుడికి మాట్లాడే వాళ్ళంటే ఇష్టం, దేవునితో మాట్లాడేవారంటే ఇష్టం.
ప్రైజ్ గాడ్. తెలియచేయండి త్వరగా, మాట్లాడండి. సీయోన్లో మౌనంగా ఉండటం నేను స్తుతించుటే కాదు ప్రభా అంటారేమో, నా మౌనంగా ఉండి దేవుని స్తుతిస్తున్నాము నా వాక్యం వింటూ అంటారే. ఓకే, ఎనీవే దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా మరి కీర్తి, సహోదరి కీర్తి తెలియజేశారు. ఎప్పుడు సంఘం ప్రారంభించబడింది అంటే, ఆల్రెడీ మీరు సంఘ పునాది సిద్ధాంతంలో మీరు నేర్చుకుంటూ ఉంటున్నారు. సో వాటిలో కూడా మీకు కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే, సంఘము పెంతుకోస్తు దినాన ప్రారంభించబడినది. దానికి రుజువులేంటి? మరొక ప్రశ్న, ఎందుకు సంఘం అప్పుడే ప్రారంభించబడిందని మనం అర్థం చేసుకోవాలి. మాట్లాడండి, తప్పైనా కూడా పర్లేదు, మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నారు. సో మనం ఒక క్లాస్ రూపంలో చెప్పుకుంటున్నాం కాబట్టి నేను ఒక్కడే మాట్లాడితే సరిపోదు, టీచర్ ఒకడే, అందరు స్కూల్లో స్టూడెంట్స్ కూడా మాట్లాడితేనే కదండి అక్కడ ఫుల్ఫిల్నెస్ అనేది ఉండేది. ప్రైజ్ లో ఒకసారి అందరు అడ్మిట్ చేసి ప్రైజ్ లో చెప్పండి. ప్రైజ్ లో దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇప్పుడు మాట్లాడండి, దానికి రుజువులు ఏంటి, మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? తప్పైనా కూడా పర్లేదు, అప్పుడే సంఘం ప్రారంభించబడిందని మనం ఎలా తెలుసు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదవండి ఎవరైనా కూడా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును పట్టుదును, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీకు చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేశారు. తెలియజేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ మనం ఈ యొక్క వచనాన్ని మనం ఆల్రెడీ మనం ధ్యానం చేసుకుందాం. 7 పాయింట్స్ వీటి గురించి తెలియజేశాను. ఐ విల్ బిల్డ్ అంటే ఏంటో మరి మీకు తెలియజేశాను. నా సంఘాన్ని కడతానంటే ఎలా కడతాడు దేవుడు? సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే నీవు నేను మనమే అని ఆల్రెడీ 7 పాయింట్స్ చెప్పాను బిఫోర్ క్లాస్ లో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో నేను నా సంఘాన్ని కడతానని దేవుడు అక్కడ మాట్లాడాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో లేఖన భాగములు బట్టి ఈ యొక్క సువార్త భాగములలో దేవుడు తెలియజేశాడు, ఐ విల్ బిల్డ్ అన్నాడు, నేను కడతానని చెప్పాడు. కానీ సువార్తలలో సంఘం అనేటువంటిది కట్టబడలేదు. ఎన్ని సువార్తలు ఉంటున్నాయి మనకి బైబిల్ గ్రంథంలో? అన్మ్యూట్ చేసి చెప్పండి. మీకు అందరు కూడా తెలుసు, బట్ మీరు మాట్లాడాలి, సైలెంట్గా ఉండకూడదు. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 3 అండి. 4. ఏంటంటే ఉన్నాయి, ఒక్కొక్కరు ఒకటి చెప్పండి, అందరు ఒకటే చెప్పుకోకుండా. ఇంకా సైలెంట్గా ఉండమ్మా మీరు. మార్కు. మీ ఇద్దరు కూడా సైలెంట్ ఉండండి. రిమైనింగ్ అన్మ్యూట్ చేసి చెప్పాలి. ఎస్, గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా మాట్లాడాలి అంది, అదే నాకు ప్రయత్నం. ఓకే, ఇక్కడ మనం చూస్తే దేవుడిచ్చినటువంటి లేఖన భాగంలో మనం అర్థం చేసుకున్నట్లయితే సువార్తలో యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేశారు, నా సంఘమును ఈ యొక్క బండ మీద కడతానని చెప్పారు, నేను నా సంఘమును కట్టుదును, ఐ విల్ బిల్డ్ అని తెలియజేస్తారు. అయితే ఈ యొక్క సువార్తలో సంఘం ఇంకా కూడా ప్రారంభింపబడలేదు. దానికి రుజువు ఏంటో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుడు తెలియజేశాడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, నేను నా సంఘమును కట్టుదును అని అక్కడ మనం చూసాం, ఐ విల్ బిల్డ్ అని చెప్పాడు. సువార్తల సంఘం ఇంకా కూడా ప్రారంభించబడలేదు. అయితే ఎప్పుడు ప్రారంభించబడి ఉంటున్నది? పెంతెకొస్త దినాన్నే ప్రారంభించబడి ఉంటున్నది. దానికి రుజువులు ఏంటని కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మరొక వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము నుంచి 27వ వచనాల వరకు ఎవరైనా కూడా చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 25 టు
27. పురుషులారా మీ కింది వచ్చిన నుంచి చదవమ్మా, రెండో లైన్ నుంచి చదవండి. కరెక్టే. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మృతయైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని. ఏమేం దేవునికి స్తోత్రం. మీరు ఈ వచనానికి నాకు అర్థం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, సంఘము పెంతకోస్తు దినాన ప్రారంభించబడింది అని చెప్పడానికి రుజువులు ఏంటి? ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను, ఆన్సర్ కూడా చూపించాను. చెప్పండి, ఇప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళు తెలియజేయగలరు. ఈరోజు లేట్ అయినా కూడా పర్లేదు కానీ, బట్ మీ అందరు మాట్లాడాలి. మీరు ఎంత త్వరగా మాట్లాడితే అంత సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. సైలెంట్గా ఉంటే ఒప్పుకోండి ఈ క్లాస్లో మటుకు. అందరు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఒక ఇద్దరు ముగ్గురైనా కూడా మాట్లాడాలి, తప్పైనా కూడా పర్లేదు. ఈ వచనముల ప్రకారం సంఘం అప్పుడే ప్రారంభించబడిందని రుజువు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఫాస్ట్ ఫాస్ట్గా సంఘాన్ని ప్రేమించాడు. ఇంకా అండి, యోహాను సువార్త 3:16లోనే దేవుడు ప్రేమించాడు అందరినీ కూడా, నీవు నేను మనమే సంఘము. అయితే సంఘం ప్రారంభించబడింది అపోస్తల కార్యములు అని మనం చెప్పాము, పెంతికోస్తు దినాన అని చెప్పాము. ఈ వచనాన్ని మీకు చూపించాను. ఈ వచనం ప్రకారం మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? సంఘం అప్పుడే ప్రారంభించబడింది అనడానికి రుజువు ఏంటి అంటే వర్సెస్ కూడా మీకు చూపించాను, అందులో ఆన్సర్ ఉంటుంది. గ్రహించండి, తెలియచేయండి త్వరగా. ఓకే, 27వ వచనం చదవండి మరొకసారి. మీ నుంచి నేను ఆన్సర్ తెచ్చుకోవాలి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమునైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు పరిశుద్ధపరచుటకై ఏం చేశాడు ఆయన? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదువమ్మా. తను తాను అప్పగించుకున్నాను. నేను ఎన్నిసార్లు చెప్తే మళ్ళీ ఎన్నిసార్లు చదువుతుండాలి. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. ఎస్, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ కూడా మళ్ళీ చెప్పాను నేను. అప్పగించుకున్నాడు, చదివాం. బట్ అందులో ఉన్నటువంటి అర్థం ఏమిటో మనం చెప్పాలి. ఇప్పుడు మనం నేర్చుకోవాలి. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, మహిమ గల సంఘంగా ఉండాలి, వాక్యం ద్వారా ఉదక స్నానం చేయాలి. అంటే మనల్ని మనం మొత్తానికి పరిశుద్ధపరచుకోవడానికి గాడ్ మన కొరకు ప్రాణం పెట్టారన్నమాట. అన్ని కూడా ఓకే. అయితే నాకు కావాల్సిన పాయింట్ కావాలి. మీరందరు చెప్పింది, మనీ చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్, ఇంకా రిమైనింగ్ అనుకున్న వాళ్ళందరూ కూడా కరెక్టే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో సంఘాని కొరకు దేవుడు ఏం చేశాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఆల్రెడీ ఆన్సర్ మళ్ళీ చెప్తున్నారు. ఆల్రెడీ మీరు చెప్పారు, దాన్ని మీరు స్పష్టంగా ఒక స్ట్రాంగ్ బిలీవ్నెస్ అనేటువంటిది మీకు రావాలి. సంఘం కొరకు దేవుడు ఏం చేశాడు?
యేసు క్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు అంటే, ఏం చేశారు ఆయన తను తను అప్పగించుకోవడం, ప్రాణం పెట్టాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే సంఘం కొరకు దేవుడు ఏం చేస్తాడంటే ప్రాణం పెట్టాడు. ఎప్పుడు ప్రాణం పెట్టాడు? అపోస్తుల కార్యంలో పెట్టాడా? లేకుంటే ఉన్నటువంటి సువార్తల్లో మనం గమనిస్తామా అంటే సువార్తల్లోనే మనం గమనిస్తాం. అయితే సంఘము అప్పుడే ప్రారంభించబడిందనే దానికి రుజువు ఏంటని మనం అర్థం చేసుకుంటే మనకు వచ్చిన చూడండి అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఊరికే వినేవారంగా కాక ఏదో నోట్ చేసుకునే వారం కాకుండా అర్థం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మీరు ఎంతగా అయితే అర్థం చేసుకుంటారో అంతగా ముందుకు వెళ్ళవచ్చు ఈ టాపిక్ లో. ఓకే, కంటిన్యూ చేయమ్మా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కావుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. ఆ పై వచనానికి ఈ ఉన్నటువంటి రెండు వచనాలకి కంపేర్ చేసుకుంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘమును కాయుటకు అని మనం అక్కడ చూస్తుంటున్నాం. అంటే సంఘం కొరకు దేవుడు ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ యొక్క వచనం ప్రకారం మనం అర్థం చేసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లోను, అదే రీతిగా అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనంలోను మనం గమనిస్తే సంఘాన్ని క్రీస్తు ప్రాణం పెట్టి ఏం చేశాడంటే కొన్నాడు. విలువ పెట్టి మనం కొనబడినటువంటి వ్యక్తులం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయన మరణానికి ముందు సంఘం లేదు. విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చెప్తారు దేవుని యొక్క అనాది ప్రణాళికలోనే సంఘ ఆ యొక్క ఆది కాండంలోనే సంఘం ఉంది, ఆ సంఘంలో చేర్చబడ్డారు, ఇక కుటుంబంగా చేర్చబడ్డాడు ఆదాం అని ఇలా ఇలా బోధిస్తూ ఉంటారు. ఇంకా మనం గమనిస్తే గన శిష్యులందరూ కూడా ఆయన సంఘమే, మరి సువార్తలోనే సంఘం ప్రారంభమైందని చెప్పే వాళ్ళు కూడా అనేక మంది ఉంటున్నారు. బట్ వాస్తవానికి మనం అర్థం చేసుకున్నట్లయితే సంఘం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే పెంతకోస్తు దినాన ప్రారంభించబడి ఉంటున్నది. ఈ పెంతకోస్తు దినాన ఎందుకు ఎలా ప్రారంభించబడింది కూడా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. దానికి రుజువు లేంటో కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తుంటున్నాం. కాబట్టి సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టలేదు. అప్పుడు ఎప్పుడు ఐ విల్ బిల్డ్ అని చెప్పినప్పుడు నేను నా సంఘాన్ని కడతానని చెప్పాడు, కానీ అప్పుడు కట్టలేదు. కానీ ఎప్పుడు కట్టాడంటే పెంతకోస్తు దినాన మనము కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం లేఖన భాగంలో. సంఘాన్ని క్రీస్తు ఏం చేశాడు? సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మరణానికి ముందు సంఘం లేదు. ఆయన మరణించిన తర్వాతనే దేవుడు సంఘాన్ని కట్టినట్టుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం లేఖన భాగములను బట్టి. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో ఎప్పుడు సంఘము అనేటువంటిది ఇంకా కూడా ప్రారంభించబడిందని మనం అర్థం చేసుకున్నట్లయితే మరొక వచనాన్ని మనం చదివినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము, అదే రీతిగా 22వ వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 22వ వచనము. ఆయన తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మరొక వచనం చూడండి, అదే 5వ అధ్యాయం 23వ వచనం కూడా. ఎఫెసీ 5వ అధ్యాయం 23వ వచనం. ఈ రెండు ఈ వచనాలు అన్నిటిని బట్టి మీ దగ్గర నుంచి నాకు ఆన్సర్ రావాలి, చదవండి. క్రీస్తు సంఘమునకు శిరసైన పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఓకే, దేవునికి స్తోత్రం. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో క్రీస్తు సంఘానికి ఏమై ఉంటున్నాడు? శిరస్సై ఉంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే క్రీస్తు సంఘానికి శిరస్సు కావాలంటే ఏమవ్వాలి? అక్కడ ఈ రెండు వచనాల ప్రకారం మనం ఏమర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో? అక్కడేమో ఆ వచనం ప్రకారం మనం నేర్చుకున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించినట్లయితేనే మరణించిన తర్వాతనే సంఘం అనేటువంటిది ప్రారంభించబడి ఉంటున్నది. ఎందుకంటే ఆయన మరణానికి ముందు సంఘం లేదు. ఎందుకు లేదంటే సంఘాన్ని దేవుడు ఏం పెట్టి కొనుక్కున్నాడు? సంఘం ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు సంఘాన్ని. కాబట్టి ఆయన మరణించాడు కాబట్టి సంఘముగా ఆయన మనం అందరం కూడా చేర్చబడి ఉంటున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి,
విలువ పెట్టి కొనబడినటువంటి వారము నీవు నేను మనం కూడా. అంటే మనం ఈరోజు సంఘంగా చేర్చబడ్డాం అంటే మనందరినీ కూడా ఆయన సంపాదించుకున్నాడు, తన ప్రాణం పెట్టాడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు. నీవు నేను మనమే సంఘమ ఇంటున్నామని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాము అనేక దినాల నుంచి. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ యొక్క వచనముల ప్రకారం మనం అర్థం చేసుకున్నట్లయితే, ప్రభు సన్నిధిలో ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో కూడా మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగములు బట్టి మనం అర్థం చేసుకుంటే, సమస్తమును కూడా ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు? తప్పైనా పర్లేదు, మీరు మాట్లాడండి, మొహమాట పడుకోకుండా మాట్లాడాలి. మృతులలో నుండి లేచిన తర్వాత. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఆయన శిరస్సయించున్నాడంటే, మృతులలో నుండి లేచిన తర్వాత, ఐ మీన్ పునరుత్థానం అయిన తర్వాత ఆయన సంఘమునకు శిరస్సయించున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టుకోకుండా సంఘం అనేటువంటిది ప్రారంభించబడలేదు. ఎందుకంటే సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. ఆయన మరణించిన తర్వాతే సంఘం అనేటువంటిది ప్రారంభించబడిందని మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. దానికి రుజువు ఏంటంటే, సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన మరణానికి ముందు సంఘం అనేటువంటిది భూమి మీద లేదు. మనం ఎవరు చెప్పినా కూడా వినడానికి నమ్మడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని వాక్యానుసారంగా మనం తీసుకోవాలి, ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, ఎఫెసి 1:20 22 ప్రకారం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:23 ప్రకారం ఏంటంటే, తన పునరుత్థానం పిదప క్రీస్తు సంఘానికి శిరస్సు అయ్యాడని మనం అర్థం చేసుకోవాలి. అంతకు ముందు సంఘం ఉండి ఉంటే అది తలలేనటువంటి శరీరం అవుతుంటున్నది. తలలేనటువంటి శరీరానికి విలువ ఉంటుందా? విలువ ఉండదు. తలలేనటువంటి శరీరము ఏ స్థితిలో ఉంటుంది? సంపూర్ణంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ఆయన సంఘానికి శిరస్సు అయి ఉంటున్నాడంటే, ఆయన పునరుత్థానం అయిన తర్వాత. చాలా 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 జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఉన్నటువంటి సువార్తల్లో ఆయన శిరస్థై లేడు, ఉన్నటువంటి సువార్తల్లో సంఘం అనేటువంటిది లేదు. కానీ ఈ యొక్క పెంతుకోస్తు దినాన సంఘం అనేటువంటిది ప్రారంభించబడింది. ప్రారంభించబడినటువంటి యొక్క దానికి రుజువు ఏంటంటే, సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టుకోకుండా ఉన్నట్లయితే సంఘం లేదు. ఆయన పునరుత్థానం అవ్వకపోతే సంఘానికి శిరస్సు కాలేడు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతకుముందే సంఘం అనేటువంటిది ఉండి ఉన్నట్లయితే అది తలలేనటువంటి శరీరముగా ఉంటుంది, అది సంపూర్ణంగా ఉండేది కాదని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుంది కదండి? దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సే ఎవ్రీవన్, టెస్ట్ రూపంలో కూడా మీరు తెలియచేయచ్చు. ప్రైజ్ ద లార్డ్. మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి, ప్రభుత్వంలో నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎస్, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. 2, 3 మెంబర్స్ ఓన్లీ. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, ప్రభు సన్నిధిలో మీరు డైరెక్ట్గా ఉన్నట్లయితే మిమ్మల్ని నిద్ర పోనీకోకుండా వాకింగ్ చెప్పేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నారు నాకు తెలియదు. ఫోన్ దూరం పెట్టినట్లయితే ఇంకా నేనేం చేయలేను, ఎందుకంటే ఫోన్ దగ్గర ఉండి వింటూ ఉన్నట్లయితే నిద్ర పోకుండా చేయగలను ఏదైనా కూడా. ఎనీవే, మన ఈ ఉదయకాల సమయంలో వాక్యం నేర్చుకోవడం చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, ప్రభు సన్నిధిలో దేవుడి చెప్పినటువంటి లేఖన భాగములు బట్టి, ఈ యొక్క ఉన్నటువంటి రెండు లేఖనాల ప్రకారం మనం అర్థం చేసుకున్నట్లయితే, సంఘం అనేటువంటిది, మళ్ళీ చెప్తుంటున్నాను, క్రీస్తు ప్రాణం పెట్టిన తర్వాతే సంఘం అనేటువంటిది ప్రారంభించబడి ఉంటున్నది. పునరుత్థానం అయిన తర్వాతనే సంఘానికి దేవుడు ఏమైంటున్నాడంటే శిరస్సు అయింటున్నాడని మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. మరొక వచనాన్ని మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 12:13 ఎవరైనా కూడా చదివి వినిపించండి. కొరింథీయులకు రాసినటువంటి 12:13. ఏలయనగా ఎస్ చదవండి. యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వచనం ప్రకారం మనం అర్థం చేసుకున్నట్లయితే, ఎవరు సంఘం అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరు సంఘం అంటే? సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందో మనం నేర్చుకుంటూ వచ్చాం. అంటే సువార్తల్లో సంఘం లేదని మనం నేర్చుకున్నాం. అపోస్తుల కార్యముల ప్రకారం మనం నేర్చుకుంటే, ఎఫెసీ 5:25-27 వచ్చిన ప్రకారం, అపోస్తుల కార్యం 20:28 వచ్చిన ప్రకారం, సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టిన తర్వాతనే
సంఘం అనేటువంటిది ప్రారంభించబడింది, అనగా ఆయన మరణించిన తర్వాతనే సంఘం అనేటువంటిది ప్రారంభించబడిందని నేర్చుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-22 అదే 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం నేర్చుకున్నాం, ఆయన పునరుత్థానుడు అయిన తర్వాతనే మరి క్రీస్తు సంఘానికి శిరస్థ అయింటున్నాడని మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు సంఘం అంటే ఎవరో కూడా మనం తెలుసుకోవాలి కదా. అయితే ఆ సంఘం అంటే ఎవరు ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే ఈ వచనం ప్రకారం తెలియచేయండి. ఎస్, ఒక్క ఆత్మలోనే బాప్తిసం తీసుకున్న వాళ్ళు అని చెప్తున్నారు. ఇంకా అండి, నీవు నేను మనమందరం, యా నీవు నేను మనం ఏమై ఉన్నాము, దేవునిలో ఒకటే ఉంటున్నాం. క్రీస్తులోనికి రావాలంటే మనం ఏం చేయాలి, దేవునిలోనికి రావాలంటే మనం ఏం చేయాలి? ఎస్, మనమే బాప్టిజం పొందుకోవాలి ఈ యొక్క వచనం ప్రకారం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో మనం నేర్చుకున్నట్లయితే పరిశుద్ధ ఆత్మ వలన విశ్వాసులందరూ కూడా ఏమని పిలువబడుతున్నారంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే వచనం ప్రకారం మరి స్క్రీన్ కనిపిస్తున్న వారు ఎవరైనా కూడా చదవండి ఈ యొక్క వచనాన్ని త్వరగా. హల్లెలూయా. ఓకే, నేనే చదువుతాను. పరిశుద్ధ ఆత్మ బాప్టిజం వలన విశ్వాసులు క్రీస్తు శరీరము అని పిలువబడే సంఘముతో ఐక్యపరచబడతారు. కావున పరిశుద్ధాత్మ బాప్టిజం లేకోకుండా సంఘం లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ వీక్ లో నాకున్న సమయం బట్టి ఈ యొక్క సంఘము ఈ యొక్క రెండు విషయాలు ఈ యొక్క టాపిక్ అయిపోయిన తర్వాత సెకండ్ కమింగ్ లో కొన్ని పార్ట్స్ వస్తాయి, అక్కడ మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే మూడవదిగా పరిశుద్ధ ఆత్మ వలన బాప్టిజము అనగా ఏంటంటే ప్రభు సన్నిధిలో పరిశుద్ధ ఆత్మ బాప్టిజం వలన విశ్వాసులు క్రీస్తు శరీరం అని పిలువబడేటువంటి సంఘముతో ఐక్యపరచబడతారు. కావున పరిశుద్ధాత్మ బాప్టిజం లేకుండా కూడా సంఘం లేదు. దీని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంటున్నది. మీకు అర్థం కావడానికి ఒక నేను సెకండ్ కమింగ్ లో స్లైడ్ తీసి పెట్టాను, జస్ట్ చూపిస్తాను, జస్ట్ చూడండి. ఎస్, కనిపిస్తుందండి స్క్రీన్? కనిపించదు, సెట్టింగ్స్ మార్చాలి. ఒక్క నిమిషం అండి. ఓకే, మనం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు సన్నిధిలో ఒక వాక్యంలో నుంచి మనం అర్థం చేసుకుంటే పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం నా టాపిక్ లో ఇది టాపిక్ కాదు, బట్ అర్థం చేసుకోవడానికి నేను సెకండ్ కమింగ్ లోకి వెళ్ళాను ఇప్పుడు, జస్ట్ అర్థం చేసుకోవడానికి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు క్రీస్తు ప్రభులు వారు స్పష్టంగా తెలియజేశారు ఉన్న లేఖన భాగమును బట్టి 3వ అధ్యాయంలో 2, 3 వచనాల్లో 5 వచనముల వరకు మనం చూస్తే అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని యొక్క రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము ముసలివాడనేటువంటి మనుషుడు ఎలాగ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ఈ యొక్క లేఖన భాగమును బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని దేవుని యొక్క రాజ్యమును చూడలేరు. క్రొత్తగా జన్మించితేనే కానీ మొట్టమొదటిగా ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేరు. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడని నిశ్చయముగా మీతో చెప్పుచుంటున్నాను. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాలి మనమందరం కూడా అవకాశం ఉన్నప్పుడు. క్రొత్తగా జన్మించాలి మనం ప్రభు సన్నిధిలో. రక్షణలో వేరే పాట అది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ లో ఉన్న వారు ప్రభువును పరిపూర్ణంగా విశ్వసించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భార్గవ సునీత కానీ అండ్ రుచిత కానీ ఇంకా మా పీపుల్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు పరిపూర్ణంగా దేవుని విశ్వసిస్తుంటున్నారు, క్రీస్తులో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే రాకడ వచ్చినా కూడా వాళ్ళు బాప్టిజం తీసుకోలేదు, వాళ్ళు ఎత్తబడతారా అండి? ప్రైజ్ ది లార్డ్. ఎత్తబడరు మామూలుగా అయితే, బట్ రక్షణలో ఒక మర్మం ఉంటుంది. బట్ ఇది చెప్పకూడదు కానీ బట్ సందర్భం ఉంచింది కానీ చెప్తుంటున్నారు. రక్షణలో దేవుడిచ్చినటువంటి కృప ఏంటంటే
ఎవరైతే పరిపూర్ణంగా అలాని బాప్టిజం తీసుకోకూడదని కాదు కానీ ఎవరైతే పరిపూర్ణంగా క్రీస్తు నోటితో ఒప్పుకొని హృదయంలో గ్రహిస్తారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారండి. దానిలో వేరే డోకా లేదు. ఎందుకంటే ఒకవేళ మనం అన్యులకు రక్ష మనం సువార్త ప్రకటిస్తాం, ప్రకటించినప్పుడు వారు అందరూ కూడా బాప్టిజం తీసుకోరు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వారు ప్రభుని విశ్వసించినట్లయితే పరిపూర్ణంగా వాళ్ళకు కూడా పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. ఎందుకంటే సిలువలో దొంగ బాప్టిజం తీసుకోలేదు కదా. అయితే సిలువలో దొంగతో దేవుడు ఏమంటాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటాడు. అంటే ఆ సందర్భం వేరు. అలానే మనం బాప్టిజం తీసుకోకూడదని కాదు, బాప్టిజం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క బాప్టిజం తీసుకున్నటువంటి వాళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించిన వారు. ఎవరైతే ఇంకా ఈ గ్రూప్ లో ఉంటున్నారో మీరు బాప్టిజం తీసుకోలేదంటే దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించిన వారు. పరిసయ్యులు సద్దూకయ్యులు వీరందరూ కూడా మనం గమనించినట్లయితే వారి చేత ఇక్కడ వారు అంటున్నారు, అక్కడ వాక్యంలో లూకాసు వార్తలో రాయబడి ఉంటుంది, వారి చేత దేవుని సంకల్పమైనటువంటి బాప్టిజం నిరాకరించిరి అనే ఒక వచనం ఉంటుంది. ఒకవేళ వచనాన్ని ఎవరైనా తీస్తే గనక సెర్చ్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. దేవుని సంకల్పమైనటువంటి బాప్టిజమును నిరాకరించిరి. బాప్టిజం అనేటువంటి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము, దాన్ని మనం నిరాకరించేటువంటి వారంగా మనం ఉండకూడదు. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే సందర్భం వచ్చింది కాబట్టి దేవుని యొక్క రాజ్యమును చూడలేరు, దేవుని యొక్క రాజ్యంలో కూడా ప్రవేశించలేరు. కొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి విధానం బట్టి జన్మించకపోతే చూడలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చేసుకోవాలని చెప్తా, ఇలా చెప్తేనే మీకు అర్థం అవుద్ది. మీ ముందుకు ఎస్ థ్యాంక్ యూ కీర్తమ్మ. పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్టిజం పొందక తమ విషయమైనటువంటి దేవుని యొక్క సంకల్పమును నిరాకరించిరి. బాప్టిజం అనేటువంటి దేవుని యొక్క సంకల్పం. ఈ యొక్క వచనం ప్రకారమే సునీల్ అన్న ఆత్మీయ దైవజనులు ఆత్మీయ తండ్రి గారు ఏం చేశారంటే బాప్టిజం తీసుకోకుండా, ఐ మీన్ చిలకరింపు బాప్టిజం తీసుకొని 7 సంవత్సరాల వరకు సువార్త చేశాడు, పరిచర్య చేశాడు. ఐ మీన్ ఏంటంటే ఒకే బాప్టిజం కదా ఉండేది, చిలకరింపు బాప్టిజం తీసుకొని తను ఉన్నటువంటి ఆ యొక్క సంస్థలో అక్కడ నేర్చుకున్న విధానం బట్టి 7 సంవత్సరాలు పరిచర్య చేశాడు వాక్యానుసరమైనటువంటి బాప్టిజం తీసుకోకోకుండా. తర్వాత అన్నవారు గురువు చేత రవిపీటన్న ద్వారా ఈ యొక్క వాక్యము అన్న చూపించేసి ఒకే వచనం, దేవుని సంకల్పము నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం, దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నావు, నువ్వు ఏం చేస్తావు చేసుకో, నీ సేవ ఫలిస్తుందో లేదో కూడా ఒకసారి ఆలోచించుకో అనేసి ఒకే ఒక ఓటు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ మిడ్ నైట్ వెళ్ళేసి భయం వేసి ఆ వాక్యాన్ని, దేవుని సంకల్పాన్ని నేను నిరాకరించడం ఏంటి అని ఆ మిడ్ నైట్ వెళ్ళిపోయి ఏం చేశారంటే వాటర్ ఎక్కడున్నా వెతికి అన్నం తీసుకెళ్ళి ఆ రాత్రి కాల సమయంలోనే బాప్టిజం తీసుకున్నాడు, ముంచుడు బాప్టిజం అన్న. తర్వాత సేవలనేటువంటిది పరిపూర్ణంగా ముందుకు రావడం జరిగింది. చాలా మందికి బాప్టిజం గురించి డౌట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి చిలకరింపు బాప్టిజం అంటారు కదా, సో ఇటువంటి ఏ బాప్టిజం అయినా కూడా అది వాక్యానుసారం కాదు. ముంచుడు బాప్టిజమే వాక్యానుసారమైనటువంటిది. దానికి వచనాలు లేఖన భాగాలు ఎన్ని ఆధారాలను కూడా చూపించమన్నా కూడా నేను చూపిస్తాను. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నాడంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు అన్ని విషయాల్లో కూడా మాదిరికరంగా ఉన్నాడండి. ఆయన వేసిన విధానం బట్టి మనం కూడా చేయాలి. దేవుడే ఏం చేశాడు, బాప్టిజం తీసుకున్నాడు. ఆయన నీటిలో నుంచి ఒడ్డుకు వస్తుండగా అని లేఖనం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటున్నది. పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చినట్లుగా మనం అక్కడ గమనిస్తాం, నీటి మూలంగా ఆత్మ మూలంగా అక్కడ గమనిస్తాం. అంటే ఏంటి తనకు ఉన్నటువంటి అర్థం, ఏసుక్రీస్తు ప్రభుల వారే మాదిరికరంగా ఉంటున్నాడు మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. రీసెంట్గా నేను వాట్సాప్లో చూశాను బకెట్ బాప్టిజం. ఒక పాస్టర్ ఏం చేస్తున్నాడు అంటే బకెట్తో ముంచి వాటర్ని ఆమె మీద వస్తున్నాడు, అది బాప్టిజం. అందరినీ కూడా పిలుస్తున్నారు, బకెట్తో వాటర్ వేస్తున్నారు, అది బాప్టిజం. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ప్రభు సన్నిధిలో నేను ఎవరిని కూడా విమర్శిస్తలేను కానీ, బట్ వాక్యాన్ని మనం నెరవేర్చాలని తెలియజేస్తుంటున్నాను. వాక్యానుసారంగా మనం నేర్చుకోవాలి, వాక్యాన్ని మనం నెరవేర్చాలి. మనమందరం కూడా వాక్యాన్ని క్రమముగా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అసత్యం అనేటువంటిది అనేక రీతిలుగా మరి ప్రకటింపబడుతూ ఉంటున్నది. వారు కూడా దేవుణ్ణి ప్రకటించేది, బట్ వాక్యాన్ని మనం పరిశోధించేటువంటి వారంగా ఉండాలి. వాక్య లేఖన భాగాలన్నిటి కూడా మనం వాక్యంలో ఆ రీతిగా ఉంటున్నదో లేదో పరిశీలన చేసేటువంటి సంఘముగా నీవు నేను మనం ఉండాలి. ఏది చెప్తే అది వినే రకంగా, ఏది పడితే అది వినే రకంగా మనం ఉండకూడదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగములు బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే బాప్టిజానికి ఒక క్రమం ఉంటున్నది. ఆల్రెడీ గతంలో ఒక 5 దినాలు బాప్టిజం గురించి మాట్లాడాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నానంటే ప్రభు సన్నిధిలో కొత్తగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేరు. మన ముందు ఒకసారి
పేరెంట్స్ లేకుంటే కుటుంబస్తులు బిర్యానీ చేశారనుకోండి, ఇలా అయితే మంచిగా అర్థమవుతుంది మీకు. ఫుడ్ ఐటమ్స్ కదా, బిర్యానీ ఉంటుంది అనుకోండి, బిర్యానీ మీ ముందు ఉంటుంది, మంచిగా మంచిగా స్మెల్ వస్తుంటున్నది, ఒకసారి ఊహించుకోండి, మంచిగా స్మెల్ వస్తుంటున్నది, మంచిగా ప్రిపేర్ చేశారు, అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నారు, లేకుంటే మీరు కూర్చున్నటువంటి ప్లేస్లో పెట్టుకున్నారు, ఊరికే చూస్తే సాటిస్ఫై అవుతారా అండి? అవుతారా అండి? నో, కొంతమంది అవుతారు. ఎలా అంటే పక్కింట్లో స్మెల్ వస్తున్నప్పుడు అవుతారు. ఎలా? మంచిగా వాసన పీల్చుకొని అబ్బా భలే ఉంది టేస్ట్ అంటారు కదండి. అంటే ఏమని చూస్తున్నారు వాళ్ళు? ఎప్పుడైనా కూడా జస్ట్ అర్థం చేసుకోవడానికి, మ్యారేజ్లో కానీ లేకుంటే ఎక్కడైనా కూడా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు లేకుంటే ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి కూడా కొంచెం స్మెల్ వస్తున్నప్పుడు ఏం చేస్తారు? జస్ట్ మీరు యాక్టివ్ అవ్వడానికి జస్ట్ ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. ఏం చేస్తారు మరి? అబ్బా వాళ్ళు ఉంది స్మెల్, అది స్మెల్ చూస్తుంటేనే కడుపు నిండిపోయినట్లు ఉంది అని మాట్లాడుకుంటుంటారు కదా, ఇంకా తిననక్కర్లేదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ దేవుని రాజ్యాన్ని చూడలేరు కొత్తగా జన్మిస్తే, జన్మించకపోతే. అయితే ఒకడు నీటి మూలము గాను ఆత్మ మూలము గాను జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే రెండు విషయాలు, దేవుని రాజ్యాన్ని చూడాలన్నా దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా కూడా కొత్తగా జన్మించాలి, అదే రీతిగా నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని స్పష్టంగా మనం చూస్తుంటున్నాం. మరొక పాయింట్ మనం చూస్తే, రెండు విషయాలు ఇక్కడ మనం చూసాం సెకండ్ కమింగ్ లో, ఈ పాయింట్ ఇంకా మీకు చెప్పలేదు. నా వాయిస్ వినిపిస్తుందా అండి రైతులో? ఓకే, 1 మినిట్ అండి, సిగ్నల్ కట్ అవుతున్నాయి. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడి ఇచ్చినటువంటి లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, స్క్రీన్ కనిపిస్తుందా అండి మీకు? నాకు ఇక్కడ నెట్వర్క్ లేదు. ఓకే, ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ పైనుండి జన్మించుట అని మనం చూస్తూ వచ్చాం. పైనుండి జన్మించుట అనేది వాటిలో నుంచి మనం అర్థం చేసుకుంటే నీటి మూలంగా అంటే ఏంటి, ఆత్మ మూలంగా అంటే ఏంటి, మళ్ళీ సెకండ్ కమింగ్ లో ఈ పాయింట్ ఇంకా నేను చెప్పలేదు, అప్పుడు స్పష్టంగా తెలియజేస్తాను. శరీర సంబంధమైనటువంటి జన్మ నీ యొక్క నీటి బాప్టిజం, అర్థం చేసుకుందాం. ఆత్మ సంబంధమైనటువంటి జన్మ ఏంటంటే, ఆత్మ మూలంగా జన్మించుట అంటే ఏంటంటే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినటువంటి అనుభవం. ఈ రెండు కూడా కావాలి. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ అనుభవం లేదండి, నేను విమర్శించలేను బట్ అర్థం చేసుకోవడానికి చెప్తుంటున్నాను, గుర్తుపెట్టుకుందాం. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ నడిపింపు తెలియదు, పరిశుద్ధాత్మ అంటేనే తెలియదు. మన అపోస్తల కార్యంలో కూడా మనం గమనిస్తే, అక్కడ అపోస్తున్నటువంటి పౌలు గారు మీరు తెలియజేస్తారు కదండి, మీరు వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా, పరిశుద్ధాత్మను పొందితిరా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు అంటాడు. 19:1 అనుకుంటాను కదండి, అపోస్తల కార్యము 19:1 అనుకుంటాను, 19:1 చదవండి ఒకసారి, సందర్భం వచ్చింది కాబట్టి చదువుకుందాం త్వరగా. అపోల్లో కొరింతులో నున్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు ఒక నిమిషం. ఇక్కడ అపోస్తున్నటువంటి పౌలు గారు అడుగుతుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి శిష్యులను అడుగుతుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అడుగుతున్నప్పుడు అని వారిని అడగగా వారు తెలియజేస్తున్న ఆన్సర్ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే అక్కడ 2వ వచనంలో కూడా మనం చూస్తే, చదవండి అమ్మా వచనాన్ని, ఇప్పుడు చదవండి కంటిన్యూ. వారు పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో, ఇందులో 2 వచనాలు కింది వచనం కూడా చూస్తే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది, బట్ అర్థం చేసుకోవడానికి ఒక లైన్ చెప్పుకున్నట్లయితే, అప్పుడు అలాగైతే దేనిని బట్టి బాప్టిజం పొందితారని అడుగగా వారి యోహాను బాప్టిజము అయినట్టి అని చెప్పారు. కింద వచనం చూడండి, 4వ వచనం చూడండి, అక్కడ ఒక మాట ఉంటది. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిజం ఇచ్చనని చెప్పాను. కంటిన్యూ.
వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిజము పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారు ఇంచుమించు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, థ్యాంక్ యూ మా, ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మరొక చోటు ఉంటది. ఏంటంటే మీరు భాషలతో దేవుని స్తుతించినప్పుడు రెండు రకాలైనటువంటి అనుభవం, బాప్టిజం తీసుకుంటేనే తంగి వస్తాయా అనేది కాదు, కానీ భాషలతో నింపబడిన తర్వాత బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బాప్టిజం తీసుకున్న తర్వాత మరి దేవుని స్తుతించినటువంటి అనుభవం ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు అని ఉన్నారు. సో భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందారని కాదు, కానీ మరి పొందుకున్న తర్వాత భాషలు మాట్లాడితేనే మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని కాదు, కానీ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకున్నారని తెలియజేయడానికి ఒక రుజువు ఏంటంటే భాషలతో మాట్లాడడం. అది ఒక కాన్సెప్ట్ ఒకటి మాత్రమే, అందులో చాలా అనుభవాలు ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మళ్ళీ టాపిక్ వేరే అయిపోద్ది, మళ్ళీ నేను వెనక్కి వస్తుంటున్నాను, విషయాలు మనం వాళ్ళకిద్దాం. ఇక్కడ అర్థం చేసుకుంటే శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. యోహాను సువార్త 3:4 మనం చూసినట్లుగా శరీర మూలముగా జన్మించినది ఏంటి, నీటి బాప్టిజము. ఆత్మ మూలముగా జన్మించినది ఏంటి అంటే ప్రభు సన్నిధిలో ఆత్మానుసారమైనటువంటి జన్మ ఏంటంటే ప్రభు సన్నిధిలో ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ నింపుదల. కాబట్టి ఒక టాపిక్ నేను సెకండ్ కమింగ్ లో మరి కొంచెం లోతుగా వివరిస్తానండి. సో ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగముల ప్రకారం మనం అర్థం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినటువంటి వారే దేవుని యొక్క సంగమై ఉంటున్నారు. ప్రభు సన్నిధిలో ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఒకవేళ ఇంకను కూడా బాప్టిజం తీసుకోకుండా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో సిద్ధపడండి, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీరు. కాబట్టి ప్రభు సన్నిధిలో రక్షణలో దేవుడు కలిగిన ప్రణాళిక వేరు. ఓకే, ఇప్పుడు మీరు బాప్టిజం తీసుకోకపోయినా కూడా ఒకవేళ ప్రభువును పరిపూర్ణంగా విశ్వసించినట్లయితే మీ పరలోక రాజ్యానికి అయితే వెళ్తారు. ఎందుకు ఈ మాట చెప్పినా అంటే లేఖన భాగాలు ఉన్నాయి, రక్షణ శాస్త్రంలో ఇది ఒక మర్మము, రక్షణ శాస్త్రంలో ఇది ఒక మర్మమై ఉంటున్నది. బట్ ఇలా చెప్పకూడదు, ఇలా చెప్తే కనుక నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి చెప్పకూడదు. కాబట్టి మనం తెలుసుకోవాలి, జస్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ యొక్క రక్షణ శాస్త్రంలో మీకు చెప్పేటప్పుడు వాటి గురించి తెలియజేస్తాను. ఈ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి మర్మం ఏంటంటే ప్రభువుని విశ్వసించినట్లయితే బాప్టిజం తీసుకోకుండా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవచ్చును. అలానే తీసుకోకూడదని కాదు, కానీ బాప్టిజం అనేటువంటి దేవుని యొక్క సంకల్పం, కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఖచ్చితంగా బాప్టిజం అనేటువంటిది తీసుకోవాలి. ఇంకా అన్న చెప్పాడులే ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాను, పర్లేదులే తర్వాత తీసుకుందాం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు, లేకుంటే ఏం తీసుకున్నావులే అని అనుకోకూడదు. దయచేసి ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఓకే, మళ్ళీ మనం ఇప్పుడు టాపిక్ లేకు మనం వెళ్దాం, మళ్ళీ సెట్టింగ్ మార్చండి. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ప్రైజ్ ది లార్డ్. ఓకే, కాబట్టి ఈ యొక్క 4వ పాయింట్ నుంచి మనం నేర్చుకున్నాం. ఇదివరకు ఇది అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం అటు ఇటు తిరిగేసి వచ్చాం, ఇక్కడ అర్థం చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ బాప్టిజం వలన విశ్వాసులు క్రీస్తు శరీరం అని పిలువబడేటువంటి సంఘముతో ఐక్యపరచబడతారు. కావున పరిశుద్ధాత్మ బాప్టిజం లేకుండా కూడా సంఘం లేదు. కాబట్టి అక్కడ మనం అందరం కూడా గమనిస్తే అపొస్తలకార్యం 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్న రీతిగా సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సంఘముగా మనం అక్కడ చూస్తుంటున్నాం. వారందరూ కూడా ఉన్నటువంటి వారందరూ కూడా, నా ఆశ ఏంటంటే ప్రభు సన్నిధిలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా పరిశుద్ధాత్మ నింపుదల చేత ఉండి పరిశుద్ధాత్మలో ఆనందించి వారై ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, వారు 10 మంది కావచ్చండి, సంఘం అంటే లక్షల మంది ఉంటేనే సంఘం కాదు. సంఘం అంటే నీవు నేను మనమే, ఎక్కడ 2 3 కూడి ఉంటారో వారే సంఘం. ఎక్కడైతే ప్రభు సన్నిధి ఉంటుందో వారే సంఘం, ప్రభు సన్నిధిలో ఏకమై దేవుని స్తుతిస్తారో వారే సంఘం. సంఘం అంటే బిల్డింగ్ కాదని కూడా మనం నేర్చుకున్నాం గత క్లాసెస్లో. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే నా యొక్క ఆశ ఏంటంటే ప్రభు సన్నిధిలో సంఘంలో 10 మంది ఉన్నా కూడా 10 మంది ఆత్మపూర్ణులై ప్రభు యొక్క పరిశుద్ధాత్మ నింపుదల చేత
పరిశుద్ధ ఆత్మ నడిపింపు చేత వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ ఆనందములో, పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మనం వేల మంది లక్షల మంది లేకపోవచ్చు, ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వారందరూ కూడా పరిపూర్ణులుగా ఉండాలనేది నా యొక్క ఆశ. పరిపూర్ణులుగా ప్రభు సన్నిధిలో స్తుతించాలి, పరిపూర్ణులుగా దేవుని సన్నిధిలో ఆనందించాలి. పరిపూర్ణత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఇచ్చినటువంటి స్థితిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు. మనం నేర్చుకొని వాటి ప్రకారం ముందుకెళ్లే వారంగా మనం ముందుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో సంఘంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఆత్మపూర్ణులమై దేవుని సన్నిధిలో ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ బాప్టిజం లేకుండా కూడా సంఘం లేదు. దీనికి రుజువు కూడా మనం చూస్తూ వచ్చాం లేఖన భాగంలో బట్టి. మరొక వచనాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7-13 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అందుకే నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను, దయచేసి అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఎఫెసీ 4:7-13 కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఎవరైనా కూడా కొంచెం స్పీడ్గా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7-13 అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడును. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనం అందరూ విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలును గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపురులను గాను ఉపదేశకులను గాను నియమించను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్పులను లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదుము. థ్యాంక్ యూ మా. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో అన్ని విషయాల్లో కూడా క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలని, అదే రీతిగా ఏ బోధ అంటే అది వినకూడదని, అదే రీతిగా ఇక్కడ పై వచ్చిన నుంచి 13 వరకు కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఎందుకు చదివించానంటే ఇది చదివించినప్పుడు మీకు అర్థం అవుద్ది. సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నప్పుడు మరి స్లోగా ఇలా చదువుకోవడం మనకు మంచిది అర్థం చేసుకోవడానికి. మీరు అందరూ కూడా నాకన్నా బిజీగా ఉంటారు మీరు, అందుకే మళ్ళీ చదవడానికి అవకాశం ఉంటుందో ఉండదో అని ఇప్పుడే చదివించాను. ఓకే, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనమందరం కూడా విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది అని మనం చూస్తున్నాం. అదే రీతిగా సంపూర్ణత వారం అవుట వరకు ఇలాగ నియమించాను. ఎలాగ నియమించాడు? పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లుగా క్రీస్తు శరీరంలో క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇందుకి మనం తెలియజేస్తుంటున్నా అంటే ప్రభు సన్నిధిలో దేవుడి లేఖన భాగంలో బట్టి మనం అర్థం చేసుకుంటే, ఎస్ థ్యాంక్ యూ మా, ప్రేమ కలిగి సత్యము చెప్పుట కొరకు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. అన్ని విషయాల్లో మనం దేవుని వలె మనం ఏం చేయాలంటే క్రీస్తులో ఎదగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఈ వచనాలన్నీ ప్రకారం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రభు సన్నిధిలో క్రీస్తు మరి ఆరోహణమైనటువంటి పిదప సంఘమునకు ఈ ఉన్నటువంటి విధానం బట్టి వరాలన్నీ కూడా ఇవ్వబడ్డాయని మనం నేర్చుకోవాలి. క్రీస్తు ఆరోహణమైన పిదప
అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎత్తబడిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత, మరి ఆరోహణమైన తర్వాత వరాలు ఇవ్వబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంతకు ముందు సంఘం ఉండినట్లయితే అది వరాలు లేనటువంటి సంఘముగాను, మరి ఉపయోగం లేనటువంటి సంఘముగాను ఉండేది. కాబట్టి అర్థం చేసుకోవాలి, మీరు అనుకుంటూ ఉండవచ్చు అయితే అక్కడ కూడా శిష్యులు స్వస్థపరి స్వస్థతలు చేశారు కదన్న, లేకుంటే ఇలా అలా ముందుకు వెళ్ళారు కదా అన్నట్టుగా. బట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి విధానం వేరు. కాబట్టి అర్థం చేసుకుందాం, ప్రభు సన్నిధిలో అంతకుముందు సంఘంగా ఉన్నట్లయితే ఇక ఉన్నటువంటి ఈ వరాలన్నీ కూడా ఏంటంటే నిరుపయోగంగా ఉండేటువంటివి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆరోహమైన తర్వాత వరాలు ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. అందుకే కొరంతీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తాం, ఐ థింక్ 12వ అధ్యాయం అనుకుంటాను, ఒకే ఆత్మ మూలముగా మనకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క వరములన్నీ కూడా, ఇకున్నటువంటి ఆత్మ వరములు మనం చూస్తా వస్తాం. ఉన్నటువంటి విధానం బట్టి దేవుడు కొంతమందిని ఏ రీతిగా దేవుడు అనేకమైనటువంటి వరములు ఏ రీతిగా ఇచ్చాడో మనం అక్కడ చూస్తూ వచ్చాడు. ఐ హోప్ 12వ అధ్యాయం అనుకుంటున్నాను, అంతేనా అండి? 12వ అధ్యాయం మొదటి వచనం కూడా ముంచు మనం చూస్తే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైనటువంటి వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని మనం అక్కడ ప్రారంభించబడి ఏం తెలియజేస్తాడంటే, ఇందుచేత దేవుని ఆత్మ మాట్లాడిన రీతిగా మాట్లాడుతూ ఏంటంటే ఉన్నటువంటి విధానం బట్టి ఒకే ఆత్మ ద్వారా ఎన్ని వరాలు మనం అక్కడ చూస్తూ వస్తాం. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎన్ని వరాలు అక్కడ మనం చూస్తే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకడే, పరిచర్లు నానా విధములుగా ఉన్నాడు కానీ ప్రభు ఒకడే, నానా విధములైనటువంటి కార్యములు ఉన్నవి కానీ అందరిలో అన్నింటిని జరిగించు దేవుడు కూడా ఒక్కడే అని మనం చూస్తూ వచ్చాం. అయితే అందరికీ ప్రయోజనము కొరకు ప్రతి వానికి కూడా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి చున్నది అని కూడా మనం అక్కడ చూస్తాం. అయితే ఒకే ఆత్మ ద్వారా, ఏలైనగా ఆ యొక్క ఉన్నటువంటి ఆత్మ ద్వారా అక్కడ ఉన్నటువంటి వరములన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, సో యొక్క వచనం ప్రకారం కూడా నోట్ చేసుకోనండి, ఇక్కడైతే నేను నోట్ చేయలేదు. అర్థం చేసుకోవడానికి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆరోహణమైన తర్వాత వరాలు ఇవ్వబడ్డాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా అద్భుతాలు చేశారు కదా అని అంటే అవన్నీ కూడా వేరే విషయం. అయితే సంఘములో దేవుడు సంఘం పట్ల కలిగిన ప్రణాళికల గురించి ఈ పాయింట్లో మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభులు వారేమో మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం ప్రభు సన్నిధిలో ఇక సువార్తలు అనేటువంటి సంఘము కట్టబడలేదని మనం నేర్చుకుంటూ వచ్చాం. సువార్తల్లో సంఘం ఎందుకు కట్టబడలేదంటే, సువార్తల్లో దేవుడు అక్కడ ప్రాణం పెట్టాడు, ఇక్కడేమో ప్రాణం పెట్టిన తర్వాతనే సంఘాన్ని కొనుక్కున్నాడని మనం నేర్చుకున్నాం. సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మనకు అర్థం అవుతుంటున్నది, ఎందుకంటే ప్రాణం పెట్టక ముందు సంఘం అనేటువంటిది సువార్తలో లేదని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆయన పునరుద్ధానం అయిన తర్వాతనే మరి స్థిరస్థయించున్నాడు, ఎందుకంటే అంతకు ముందే స్థిరస్థ అయినట్లయితే సంఘం లేనటువంటి ఆ యొక్క తల్లి లేనటువంటి శరీరంగా ఉందనేది మనం నేర్చుకుంటూ వచ్చాం. మూడవదిగా, ఎవరు సంఘం అంటే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా, నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా సంఘము అని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకుంటూ వచ్చినట్లయితే, ఎవరు ఆ యొక్క ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వరముల చేత దేవుడు ఏ రీతిగా సంఘాన్ని నింపాడంటే ఆ యొక్క వరముల చేత దేవుడు నింపాడని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి అంతకు ముందు ఈ ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క గిఫ్ట్ వేరు, దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆయన మరణించిన తర్వాత పునరుద్ధరణైన తర్వాత దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యత వేరు. కాబట్టి మనం ఎంత ధన్యులమో మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ప్రణాళిక అబ్రహాం గారికి తెలియదు, ఇస్సాకుకు తెలియదు, యాకోబుకు తెలియదు, వారందరికీ లేనటువంటి కృపను ధన్యతను దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆల్రెడీ మీకు గతంలో మీకు తెలియజేశాను, ఎంతో మందికి లేనటువంటి కృపా ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? బైబిల్ ఉన్నటువంటి ప్రతి వాగ్దానాలు కూడా, బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం కూడా ఆయన నీ చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాంకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం వేరు, ఇస్సాకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం వేరు, యాకోబుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం వేరు, ఉన్నటువంటి ఉన్న యొక్క విధానం బట్టి నోవాకు దేవుడు వాడుకున్నటువంటి విధానం వేరు. వారందరికీ కూడా రకరకాలుగా దేవుడు వారిని వాడుకుంటూ వచ్చాడు, వాగ్దానం చేశాడు. వాళ్ళన్నీ కూడా దేవుడు వారందరినీ కూడా ఒక వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి వాళ్ళని పిలుచుకున్నాడు, వాడుకున్నాడు. అయితే వారందరినీ కూడా వాడుకున్నటువంటి విధానం బట్టి, వారికి ఉన్నటువంటి పిలుపుని బట్టి బైబిల్ ఉన్నటువంటి ప్రతి వాగ్దానం కూడా ఇప్పుడు ఎక్కడుందంటే నీ చేతిలో ఉంటున్నది, ఇక బైబిల్ గ్రంథం. ఆ వాగ్దానాలన్నీ కూడా మనం చదువుకున్నప్పుడు మనం ఇంకా కూడా ఏంటంటే వాటన్నిటికి కూడా ఏంటంటే మన అందరం కూడా అర్హులము, మనం కూడా వారికన్నా ఇంకా కూడా ఆశీర్వదించబడడానికి దేవుడు కృప చూపించాడు సంఘము కన్నా, సంఘములో
ఉన్నటువంటి విధానం బట్టి. గతంలో కూడా మీకు చెప్పాను, పాత నిబంధనలు ఉన్నటువంటి వారిని ఏమని పిలుస్తారని చెప్పాను, ఎంతమంది గుర్తుందండి? కొత్త నిబంధనలు ఉన్నటువంటి వారిని ఏమని పిలుస్తారని చెప్పాను? త్వరగా. పాత నిబంధన వారిని భక్తులు అని చెప్పారు, కొత్త నిబంధన విశ్వాసం. ఎస్, థ్యాంక్ యూ మా. పాత నిబంధనలు ఉన్నటువంటి వారందరినీ కూడా భక్తులు అని పిలిచారు, కొత్త నిబంధనలు ఉన్నటువంటి మనల్ని విశ్వాసులని పిలుస్తుంటున్నారు. అయితే మనమందరం కూడా ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఎంతో మందికి భక్తులకు లేనటువంటి కృప దేవుడు సంఘానికి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ మీకు గతంలో అనేక సందర్భాల్లో మీకు వాటి గురించి తెలియజేస్తూ వచ్చాను. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే సమయం అవుతుంటున్నది కాబట్టి ఈరోజు 5 పాయింట్స్ మనం నేర్చుకుంటూ మనం వచ్చాం. అయితే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే మరొక పాయింట్ మనం నేర్చుకున్నాం, 2 పాయింట్స్. ఒక 10 మినిట్స్ దయచేసి ఓపికతో ఉండండి ప్రభు సన్నిధిలో. మరొక వచ్చినాను చూద్దాం, ఒక 7 పాయింట్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో ఒక 7 పాయింట్స్ మనం నేర్చుకుందాం. ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో 6వదిగా మనం అర్థం చేసుకుంటే అపోస్తుల కార్యం 11:15 వచ్చిన చదవండి ఎవరైనా కూడా. ఒక 10 మినిట్స్ లో నేను క్లోజ్ చేస్తాను. అపోస్తుల కార్యము 11:15 ఎలానో ఈవినింగ్ సెషన్ లేదు కాబట్టి కొద్ది వరకు ఓపికతో ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. త్వరగా. నేను మాట్లాడడం ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను. ఇక్కడ అర్థం చేసుకుంటే మొదట అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? మొదట అంటే ఎప్పుడు దిగింది పరిశుద్ధాత్మ? 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. జస్ట్ అర్థం చేసుకోవడానికి అపొస్తలుల కార్యం 11:15 మనం అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము పెంతెకొస్తు దినమే సంఘానికి మొదటి దినం. మొదట అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాలి, నేను మాట్లాడిన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి కూడా దిగిన అంటే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము అంటే ఎప్పుడు? పెంతెకొస్తు దినమే సంఘానికి మొదటి దినంగా మనం అక్కడ చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి దేవుడి చూడండి లేఖన భాగములు బట్టి. సమయం అవుతున్నది కాబట్టి నేను ముగించడానికి సిద్ధపడుతుంటున్నాను. 7వ పాయింట్ కూడా మనం అర్థం చేసుకుంటే ఎఫెసి 2:15 కూడా మనం అర్థం చేసుకుంటే త్వరగా ఇక వచ్చినాన్ని చదవండి. మనం ఈ యొక్క డేని ఇంతవరకు మనం ఈ యొక్క టాపిక్ ని క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో మనం కంటిన్యూ చేసుకుందాం. మరొక 7 పాయింట్స్ ఉంటున్నాయి, వాటి గురించి నేర్చుకుందాం త్వరగా. ఇట్లా సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి చదువున్నాము. తన సిలువ వలన ఆ ద్వేషంను సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచగలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో నూతన పురుషునిగా సృష్టించి అని అక్కడ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 15వ వచనం ప్రకారం సంఘము ఎవరంటే ఇక్కడ వ్రాయబడినటువంటి విధానం బట్టి నూతన పురుషుడుగా అదే రీతిగా దేవుని యొక్క నూతన క్రియ సంఘం అనేటువంటిది క్రొత్త నిబంధనలో ప్రారంభించబడినటువంటి నా అనుభవాన్ని మనం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రారంభింపబడిచినటువంటి దేవుని యొక్క అది రివర్స్ పడిందండి, నేను చెప్తాను వాటి రాసుకోండి. ఏంటంటే ఆ యొక్క 7th పాయింట్ ఏమని నోట్ చేసుకుంటారంటే సంఘము నూతన పురుషుడు అని మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. సంఘము క్రొత్త నిబంధనలో ప్రారంభించబడినటువంటి దేవుని యొక్క నూతన క్రియ. మనందరినీ కూడా దేవుడు ఏంటంటే సంపూర్ణం అవ్వ వరకు కూడా దేవుడు ఆ రీతిగా కలవ చేస్తుంటున్నాడని కూడా మనం చూస్తూ వస్తుంటున్నాం. మొట్టమొదటిగా దిగి వచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుని మనం అక్కడ చూస్తుంటున్నాం. లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇక ఉన్నటువంటి విధానం బట్టి అంతరంగ పురుషుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు శరీరానికి ఏ రీతిగా అయితే ఆహారం మనం తింటా ఉంటామో ఎక్కువ ఆహారం తింటే ఏమైపోద్ది శరీరం ఏమైపోద్ది వృద్ధి చెందుతా వస్తుంది. ప్రారంభంలో 10 కేజీలు ఉన్న వ్యక్తి తింటూ ఉండగా ఏమైపోతారు 20 కేజీలు 30 కేజీలు 40 కేజీలు ఏ రీతిగా అయితే పెరుగుతూ ఉంటాడో ఆత్మ పురుషుడు అంతరంగ పురుషుడు మనం కూడా నూతన పరచబడినటువంటి యొక్క అంతరంగ పురుషుణ్ణి కూడా మనం బలపరచాలి. అనగా మన ఆత్మను ఏం చేయాలంటే బలపరచాలి. ఆత్మలో మళ్ళీ రకరకాలైనటువంటి అనుభవాలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు బట్టి. ఆత్మలో స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ లేదు కానీ ఇక మాట్లాడేటువంటి విధానంలో
ఈకున్నటువంటి విధానం బట్టి ఏంటంటే అంతరంగ పురుషుడు అని మనము పలకవలసినటువంటి వారమై ఉంటున్నాం. భౌతికంగానే స్త్రీ అని పురుషుడు అని భేదం అనేటువంటిది ఉంటున్నది, కానీ ఆత్మకు అటువంటి స్థితి లేదు. వచ్చేసి ఆలకిద్దాం, పరిశుద్ధాత్మ గురించి నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకుందాం. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఇక ఉన్నటువంటి విధానం బట్టి అంతరంగ పురుషుడిని కూడా మనం ఏం చేయాలంటే ఎలా బలపరచాలి, వాక్యం ద్వారా, వాక్యం చేత యొక్క నింపబడాలి. ఆత్మలో మనం ముందుకు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, వాక్యం అనేటువంటిది చదువుతూ ఉండాలి, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి దేవుని నూతన క్రియ ఏంటంటే ప్రభు సన్నిధిలో సంఘం అనేటువంటిది నిన్ను నన్ను మనలందరినీ కూడా నూతనముగా నూతన పురుషుడిగా దేవుడు ఏం చేశాడు, సృష్టించాడు. మనందరినీ కూడా ఏంటంటే ప్రభు సన్నిధిలో ఆ యొక్క ఉన్నటువంటి స్పిరిట్ అనేటువంటిది రిన్యూ అయిపోయింది, అక్కడ ఉన్నటువంటి మైండ్ అనేటువంటిది రిన్యూ అయిపోయిన రీతిగా, అదే రీతిగా ఆత్మకులు ఏంటంటే ప్రభు సన్నిధిలో. మళ్ళీ వేరే టాపిక్ అయిపోద్ది, అందుకే నేను ఇక్కడ క్లోజ్ చేస్తుంటున్నాను. ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి స్థితిని బట్టి దేవుడు పిలుచుకున్నాడు, ఆజ్ఞాతిక్రమం పాపమే, బట్ అయితే ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినకపోవడం పాపమే అని అక్కడ తెలుస్తూ, అయినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, తప్పు చేశారు. అయినప్పుడు కూడా దేవుడు వారికి మరణాన్ని అప్పగించలేదు, కానీ వారు ఆత్మీయంగా మరణించారు అని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే శరీరం అయినటువంటి శరీరము, ఆత్మ అయినటువంటిది ఆత్మ. కాబట్టి మనందరినీ కూడా దేవుని యొక్క నూతన క్రియ సంఘం అనేటువంటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే సంఘము క్రొత్త నిబంధనలో ప్రారంభించబడినటువంటి దేవుని యొక్క నూతన క్రియ అని మనము నేర్చుకుంటూ మనం ముందుకెళ్తుంటున్నాం. ఇది ఒక నూతన సృష్టి. ఒక మాటలో చెప్పాలంటే సంఘం అనేటువంటిది, సంఘం అనేటువంటిది మధ్యలోనే ప్రారంభించబడింటున్నది, సంఘం అనేటువంటిది మధ్యలోనే ఎత్తబడుతుంది అని కూడా మనం సెకండ్ కమింగ్ లో మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి త్రిమల కాలంలో కూడా సంఘం ఉండదని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి మనందరినీ కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితంను కలిగి, దేవుడు ఒక ప్రత్యేకంగా దేవుడు మనకు ఆశీర్వదించాడు. సంఘంలో నిన్ను నన్ను మనందరినీ కూడా చేర్చాడు. సంఘం అంటే నాలుగు గోడలు కాదు, సంఘం అంటే నీవు నేను మనమే. సంఘం అనేటువంటి డినామినేషన్ కాదు, సార్వత్రిక సంఘం అంటే. సంఘం అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా, మనమందరం కూడా ఎక్కడెక్కడో ఉన్నాం. భౌతికంగా స్థానికంగా మనమందరం కూడా ఒకే సంఘం కాదు, అయినప్పటికీ కూడా విశ్వాసం ఉన్నటువంటి మనమందరం కూడా సార్వత్రిక సంఘం అయి ఉంటున్నాం. దేవునికి కావాల్సినటువంటిది ఇదే సార్వత్రిక సంఘం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో నిన్ను నన్ను మనల్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు, కాబట్టి మనం అందరం కూడా సంఘంలో చేర్చబడ్డాం. ఆయన మన కొరకు పునరుద్ధరణ అయినాడు కాబట్టి మనకు శిరస్థయించున్నాడు. అదే రీతిగా మనం అందరం కూడా బాప్టిజం తీసుకున్నాం కాబట్టి దేవుని యొక్క సంఘంలో చేర్చబడి ఉంటున్నాం. మనం అందరం కూడా దేవుడు ఆరోగ్యమైన తర్వాత మనకు అందరికి కూడా దేవుడు గిఫ్ట్ ఇచ్చి ఉంటున్నాడు, ఇక వరం ఇచ్చి ఉంటున్నాడు, వరాలు ఇచ్చి ఉంటున్నాడు ప్రభు సన్నిధిలో. కాబట్టి అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే పరిశుద్ధ ఆత్మ దిగిన ప్రకారమే ఇక సంఘానికి మొదటి దినం అని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ దినమున మనం ఏమైపోతుంటున్నాం, మన అందరం కూడా ఎవరంటే నూతన పురుషుడిగా మనము మార్చబడి ఉంటున్నాం. ఇక ఉన్నటువంటి విధానం బట్టి దేవుని యొక్క నూతన క్రియ అని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. సంఘంలో ప్రారంభించబడిందని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ముందున్నటువంటి సమయాన్ని లీడ్ చేస్తున్న వారికి అప్పు చెప్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క దగ్గర సమయంలో సంఘం ఏ విధంగా ఆరోపించబడింది, ఎలా వచ్చింది అనే విషయాల గురించి చాలా క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వరకు మేము మాకు తెలియని విషయాలు మేము నేర్చుకుని ఉన్నాము. ఈ యొక్క దగ్గర సమయంలో సంఘం అనేది పెంతెకొస్త దినానే ప్రారంభమైంది, ఎందుకంటే సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. సో దాని తర్వాతనే సంఘం అనేది స్టార్ట్ చేయబడింది. అంతకు ముందు సంఘం లేదు అనే విషయాలు మేము తెలుసుకున్నాము. ఎట్లా అంటే దేవుడు సంఘాన్ని విలువ పెట్టి కొన్నాడు, ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం పెట్టి మనల్ని కొని ఉన్నారు. సో ఆయన యొక్క మరణానికి ముందు సంఘం అనేది లేదు. ఎప్పుడైతే దేవుడు మరణించి తిరిగి పునరుద్ధరణయ్యాడో అప్పుడు ఆయన సంఘానికి శిరస్సుగా ఆయన ఉన్నారు. సో సమస్తం ఆయన పాదాల క్రింద ఉంది అనే విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చామన్నయ్య. అదే విధంగా ఎవరైతే ఒక్క ఆత్మ ఎందు బాప్తిజం తీసుకుంటారో, ఒక ఆత్మలో వారు ఉంటారో, ఒకే శరీరంగా నివసిస్తారో, వారు దేవుని సంఘమై ఉన్నారు అనే విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాము. సో మనం క్రొత్తగా జన్మించాలి. అండ్ ఇప్పుడు మనకు ఛాన్స్ ఉంది బాప్తిజం తీసుకోవడానికి. సో తీసుకునే వారిగా ఉండాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. తీసుకుంటానులే తర్వాత అనే ఆ ఆలోచనతో ఉన్నట్టయితే మనం దేవుని సంకల్పాన్ని, ఆయన ఒక ప్రణాళికను మనం నిర్లక్ష్యం చేసిన వారం అవుతాం. సో ఆ విధంగా ఉండకూడదు. మనకు సమయం ఉన్నప్పుడు, మనము ప్రేరేపించబడినప్పుడు, నిజంగా మన దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం బాప్తిజం తీసుకునే వారిగా ఉండాలి, ఆయన ఒక ప్రణాళికను మనం నెరవేర్చే వారిగా ఉండాలి అనే విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చామన్నయ్య. వాక్య క్రమంను మనము పాటించాలి. బాప్తిజం తీసుకోవడం అంటే అంటే లోకంలో చాలా రకాలు ఉన్నాయి కదా, వాటిని మనం అనుసరించకూడదు. కానీ
వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏ విధంగా చెప్పారో, సో వాటిని చూసి మనము ఆ వాక్యను వాక్య క్రమంలో వాక్యానుసారంగా మనం నడిచే వారిగా ఉండాలి. ఆ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలనేసి మేము నేర్చుకుంటూ వచ్చామన్నయ్య. అదే విధంగా పరిశుద్ధాత్మతో బాప్తిసం తీసుకోవాలి. పరిశుద్ధాత్మతో బాప్తిసం తీసుకోకపోతే ఆ అది సంఘం కాదు. సంఘంలో పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఉండాలి, అది లేకుండా సంఘం లేదు అనే విషయాన్ని మేము నేర్చుకున్నాము. సో మనము ఏకత్వం కలిగి ఉండాలి, ఆయన యొక్క ప్రణాళికలో మనం నడవాలి. ఎప్పుడైతే ఆ క్రీస్తు ఆరోహణం అయ్యాడో మనకు వరాలనేవి ఇవ్వబడినవి, సో వాటి ఎందు మనం ఉండాలి అనేసి మేము నేర్చుకుంటూ వచ్చాము. అదేవిధంగా మనం నూతన సృష్టి అయిన వారము, క్రీస్తు సంఘం అనేది ఒక నూతన క్రియగా క్రొత్త నిబంధనలు చేసి ఉన్నారు, అది ఆయన ప్రణాళిక, ఆయన చిత్తమై ఉంది. కాబట్టి మనం నూతన సృష్టి అయి ఉన్నామని, మనం ప్రత్యేక పరచబడిన వారం అనేసి మేము నేర్చుకుంటూ వచ్చామన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అనేక విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాము. సో విన్న వాక్యాన్ని బట్టి ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా, నీకే వందనాలు. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఇదిగో తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అనేక విషయాలు మీరు నా తండ్రి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకే వందనాలు. ఇదిగో తండ్రి సంఘము ప్రారంభం తండ్రి, ఈ ప్రారంభం ఏ విధంగా ఉంటున్నది నా తండ్రి, ఈ యొక్క అంశం పైన ప్రభువా అనేక విషయాలు ప్రభువా, లోతైన మర్మాలు ప్రభువా అన్న ద్వారా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును దేవానికి వందనాలు. ఈ యొక్క సంఘము కొరకు ప్రభువా, సంఘం అనగా మేమై ఉంచున్నాం నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. మా కొరకైన తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రాణము పెట్టిన నా గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. మాకు ఇతరులకు లేనటువంటి ధన్యతను మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యొక్క సంఘం తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి అపోస్తల కార్యములు ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు ప్రభా. స్టార్ట్ అయినట్లు గమనిస్తూ వచ్చినాం నా తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రతి విషయం ప్రభాకే వందనాలు. మా ఆలోచన రీతిగా నా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఆత్మీయ ఆహారాన్ని దయచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా, నీకే వందనాలు. ఈ యొక్క సంఘం పట్ల ప్రభా కలిగినటువంటి ప్రణాళిక ప్రభు నెరవేరుస్తున్నాం నా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా, నీకే వందనాలు. ఎల్లప్పుడూ నా తండ్రి నీకు లోబడే వారికి మీరు మమ్మల్ని మారుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. సంఘంలో ఉన్నటువంటి మేము నా తండ్రి నీకు వందనాలు. ఎంతమంది అయితే నా తండ్రి రక్షణ మారు మనసు లేదన్న తండ్రి, మరి ప్రతి ఒక్కరు రక్షణ మారు మనసు పొందుతూ సహాయం దయచేయండి దేవానికి, స్తోత్రాలు. నీటి మూలముగాను నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం పొందాలన్న తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది అయితే నా తండ్రి ఇంకా నా తండ్రి రక్షణ అనే అనుభవం లేదో ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీకే వందనాలు, సిద్ధపాటు కలిగి ప్రభా రక్షణ మారు మనసు పొందుతూ సహాయం దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి మా పట్ల నా తండ్రి మీరు కలిగినటువంటి ప్రణాళికలు వేరు నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ముఖ్యంగా ప్రభా అందించినటువంటి అన్నయ్యను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. అనేక విషయాలు తెలియజేస్తుంటున్నాడు నా తండ్రి, నీకే వందనాలు ప్రభా. ఇది కేవలం నీ కృప ద్వారా మాత్రమే నా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ఎవరికీ లేనటువంటి ధన్యతను మీరు మాకు చూపించారు ప్రభా, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా అన్న చేస్తున్న జాబ్ విషయంలో మీరే ముందుని నడిపించండి, అన్న చేస్తున్న పరిచర్యలో మీరే తోడుగా నీడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకే వందనాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి అనేక విషయాలలో ప్రభువా అన్నకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకే వందనాలు. కావలసిన ప్రతి అవసరతను అక్కరను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. టీంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం.